మెదక్ జిల్లా కొల్చారంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుండి కేసీఆర్ అధ్యక్షతన రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఇలాంటి ముఖ్యమంత్రి నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, ఎంపీపీ మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు ఉమా రాజాగౌడ్, మన్య శ్రీనివాస్, ఎంపీటీసీ అరుణా కృష్ణగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గౌరీశంకర్, బీఆర్ఎస్ యువత విభాగం అధ్యక్షులు సంతోష్రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాయిన్ వెంకట్ గౌడ్, ఉప సర్పంచ్ చెన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, రవితేజారెడ్డి, సోమ నరసింహులు, గౌరీశంకర్, రవీందర్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్న పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, జరిపించడము మరి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు నేడు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు, షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణలక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాడు. మరి దానికి కేసీఆర్ గారికి కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచార మండలం అంతా కలిసి పెద్ద ఎత్తున వారికి కేక్ కట్ చేసి వారు నిధులు కుదే చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు సుదీర్ఘ పోరాటం చేసి రెండు టర్ములు ముఖ్యమంత్రిగా కొనసాగి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ప్రజలకు దగ్గరైనటువంటి వ్యక్తి ఈ రోజు ఎవరైనా ఉన్నారు అని అంటే మరి అది గౌరవ కేసీఆర్ అని చెప్పి కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు మరి కేసీఆర్ తప్పితే వేరే నాయకుడు లేడు, వేరే నాయకులతో కాదు అనేది కూడా ప్రజలకు తెలుసు. మరి ఈరోజు గౌరవ కేసీఆర్